భద్రాచలంలో వైభవంగా తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. కాసేపట్లో సీతారాముల కళ్యాణోత్సవం జరగనుంది. స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా సాయంత్రం ఎదుర్కోళ్ల ఉత్సవం నిర్వహించనున్నారు. అనంతరం శ్రీరామచంద్ర పట్టాభిషేకం వేడుక జరగనుంది. సీతారాముల కళ్యాణానికి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు కళ్యాణ వేడుకను తిలకించేందుకు భారీగా తరలివస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా భద్రాచలం మిథిలా స్టేడియంలో చలువ పందేళ్లు ఏర్పాటు చేశారు. భక్తుల పంపిణీ చేసేందుకు 2,05,000 తలంబ్రాల ప్యాకెట్లు సిద్ధం చేశారు. 1,400 మంది పోలీసులు ఆలయం వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ ఇప్పటికే టీఆర్ఎస్కి సంబంధించి అధికారులు ప్రభుత్వ అధికారులు ఆర్టీసీ భద్రాచల క్షేత్రానికి 400 బస్సులు నడుపుతోంది. ఇక శ్రీరాముడి పట్టాభిషేకం వేడుకకు గవర్నర్ తమిళిసై హాజరు కానున్నారు. స్వామి అమ్మవార్ల కళ్యాణ వేడుకకు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ హాజరు కానున్నారు. దర్శించడం వల్ల కావాల్సినటువంటి విత్తనాలను బీజాలను తీసుకొని నామలో